లంబాడీలకు కులదైవం సేవాలాల్. అందుకనే లంబాడి సోదరులు ప్రతేడు మస్తు సంబరంగా గొలుసుకుంటారు. సేనా రామ్ రామ్, బాయ్ బియా, జై సేవాలాల్ అనుకుంటా ఒకరికొకరు అలైబలై తీసుకుంటారు. ఇట్లా ఈ ఏడు సేవాలాల్ జయంతి పండుగ ఎక్కడెక్కడ ఎట్లెట్లయిందో ఒకసారి చూద్దాం పార్. పట్టు పంచ కట్టుకొని భుజాన చెల్ల పట్టేసుకొని లంబాడ అక్క చెల్లెలతోని అలకటలకటి స్టెప్పులు అదిరిపోయేటట్టు వేస్తుండు కదా మన మంత్రి పొన్నం ప్రభాకర్ సారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో సంత శ్రీ సేవాలాల్ మహారాజు 285వ జయంతి ఉత్సవాలకు పోయిన కాడ ఇగో ఇట్ట స్టెప్పులు వేసిండు మంత్రి సారు. ఇక సారు వస్తున్నది తెలవంగానే ఎదురుగా పోయి చెల్లబట్ట కప్పి ఎదుర్కొన్నారు బంజారా సోదరులు. ఆటంక సేవాలాల్ సంబరాలలో గిట్ట స్టెప్పులు వేసి ఖుషీ చేసిండు మంత్రి సారు. ఇటు సీఎం రేవంత్ రెడ్డి సారు సుతా జూబ్లీ హిల్స్ లో ఉన్న బంజారా భవనంకు పోయిండు. తలపాక కట్టుకొని మైక్ అందుకొని మాట్లాడుకుంటా సంత సేవాలాల్ జయంతిని ఆప్షనల్ హాలిడే కింద రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. మరి నిధుల విషయంలో కోటి రూపాయలు కేటాయించిండ్రు, సరిపోవడం లేదని మా బంజారా సోదరులు చెప్పిండ్రు. కోటి కాదు, ఇంకొక కోటి రూపాయలు జమ చేసి 2 కోట్ల రూపాయలు సేవాలాల్ జయంతి ఉత్సవాలను జరపడానికి కేటాయిస్తుంది. ఈ వేదిక మీద నుంచి మా అధికారులకు ఆదేశాలు ఇస్తున్నా. ఇట్ట బంజారా సోదరులకు అక్కలకు చెల్లెళ్లకు చెవుల్ల తేనె పోసినంత సల్లడి మాట చెప్పిండు. సేవాలాల్ జయంతి పండుగకు 2 కోట్లు ఇస్తామని చెప్పిండు ముఖ్యమంత్రి సారు. ఇగిటు పట్నంలో ఉన్న తెలంగాణ భవనంలో కూడా కాల్ పార్టీలు సేవాలాల్ జయంతి వేడుకలను గట్టిగానే చేసుకున్నారు. మాజీ మంత్రి కేటీఆర్ సారు మంది మార్పులని ఎంబడేసుకుని మాజీ మంత్రులను ఎమ్మెల్యేలను ఎంట పెట్టుకుని తెలంగాణ భవనానికి పోయి సేవాలాల్ ఫోటో కాడ పూలు పెట్టి నివాళులు అర్పించిండు. అంతేకాదు ఇగో ఇట్ట డోలు కొట్టిండు. ఇట్టా సారు ఒట్టుడే ఆలస్యం, సారి చేతులున్న చరితలు అందుకొని ఎంబటే సత్యవతి రాతోడు మేడం కూడా జనంతసేపు డోలు కొట్టింది. ఇగో ఇట్టా ఇగిటు గాంధీ భవనంలో కూడా సేవాలాల్ జయంతి వేడుకలు జోరుగా నడిచినాయి. గాంధీ భవనం ముంగట్నే భోగ బండారు కార్యాన్ని నడిపించారు లీడర్లు. ఇక అటు పువ్వు పార్టీల ఆఫీసులో కూడా సేవాలాల్ మహారాజుకు పూల దండలేసి నివాళులు అర్పించారు పువ్వు పార్టీ లీడర్లంతా. తెలంగాణ పువ్వు పార్టీ పెద్ద కిషన్ రెడ్డి సారే దగ్గరుండి కార్యాన్నంతా నడిపించిండు. పట్టణాలల్లోనే కాదు జిల్లాలల్లో ఊళ్ళల్లో కూడా జోరుగా చేసుకున్నారు సేవాలాల్ జయంతి ఉత్సవాలను. తండాలు వెనకబడిపోయినట్టు ఉండొద్దు, గొప్ప కావాలే, బంజారాలు కూడా పెద్ద పెద్ద చదువులు చదువుకోవాలే, అందట్లో సమానంగా ఉండాలే, నౌకర్లు చేయాలే, షెడల్ వాట్లకు దూరంగా ఉండాలని బుద్ధి మాటలు చెప్పిండు సేవాలాల్ మహారాజు. అట్టా జాతి మంచి కొరకు కొట్లాడినోడు కాబట్టే దేవుని లెక్కనే గొలుసుకుంటున్నారు బంజారాలు.